हाय फ्रेंड्स वेलकम टू वासवी फुड्स मनमु हैदराबादी स्पेशल अयिना डबल का मीठा एला तैयार चेयालो चूद्दाम। डबल का मीठानु अंदरु एन्नो रकालुगा तैयार चेस्तुंटारु कानी ई रोज मनमु तक्कुव इंग्रीडियंट्स तो सरैन विधानंलो एंतो ईजीगा डबल का मीठा एला तैयार चेयालो चूद्दाम। दानिकि कावाल्सिन पदार्थालु डबल का मीठा तैयार चेयडानिकि 5 ब्रेड स्लाइसेस तीसुकुन्नानु, हाफ कप चक्कर, 2 टेबल स्पून नेय्यि, 1/2 टी स्पून यालकुल पोडि, 5-6 एंडुद्राक्ष तीसुकुन्नानु, 5-6 काजु, 1/2 टी स्पून साफ्रान लेक फुड कलर तीसुकोवच्चु, नेनैते फुड कलर तीसुकुन्नानु। ముందుగా బ్రెడ్ స్లైసెస్ ని 4 భాగాలుగా కట్ చేసుకుందాం। మీకు ఇష్టం ఉంటే మొత్తం ఎడ్జెస్ తీసేసుకోవచ్చు, నేను మాత్రం తీయకుండా చేస్తున్నాను। బ్రెడ్ స్లైసెస్ ని చిన్న చిన్నగా ఇలా కట్ చేసుకోవాలి। బ్రెడ్ అనేది ఫ్రెష్ బ్రెడ్ అయితే బాగుంటుంది। ముందుగా స్టవ్ వెలిగించుకొని దానిపైన ఒక చిన్న కడాయి పెట్టుకున్నాను నేను। అందులో కొంచెం ఆయిల్ వేస్తున్నాను। నూనె కొంచెం వేడైన తర్వాత ఇది ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి, మరీ ఎక్కువ వేడి కావద్దు। దాని కొంచెం వేడైన తర్వాత బ్రెడ్ స్లైసెస్ వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వీటిని వేయించాలి। హై ఫ్లేమ్ పెట్టొద్దు। టూ సైడ్స్ మంచిగా కాల్చుకోవాలి। ఇవన్నీ వేగిపోయాయి, ఈ కలర్ రావాలి ఇట్లా। ఇవన్నీ ఒక ప్లేట్ లోకి తీసుకుంటున్నాను। మిగతాయి కూడా ఇలానే వేసేసుకోవాలి। మీకు ఇష్టం ఉంటే నెయ్యిలో కూడా డీప్ ఫ్రై చేసుకోవచ్చు వీటిని। బ్రెడ్ పీసెస్ ని మొత్తం ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి। దీని పక్కకు పెట్టేద్దాం। ఇప్పుడు స్టవ్ మీద వేరొక pan పెట్టుకున్నాను, అందులో టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నాను। డ్రై ఫ్రూట్స్ వేసుకొని దోరగా వేయించుకోవాలి। ఎండు ద్రాక్ష వేసుకోవాలి। ఇదారు వేగిన తర్వాత ఒక కప్ లోకి తీసుకుందాం। ఇదే pan లో 1/2 కప్ పాలు పోసుకుందాం। నేను పాలు అనేటివి చిక్కటి పాలు తీసుకున్నాను। 1/2 కప్ చక్కెర వేసుకుందాం। పాలు మరిగిన తర్వాత చక్కెర వేసుకోవాలి, ఒక్కోసారి పాలు విరిగే అవకాశం ఉంటది। చక్కెర అంతా కరిగిపోయింది, ఇందులో 1/2 టీ స్పూన్ ఫుడ్ కలర్ వేసుకుంటున్నా। ఇందులోనే ఇలాయచి పౌడర్ వేస్తున్నాను। మీడియం ఫ్లేమ్ పెట్టి పాలను మరిగించుకోవాలి। పాలు బాగా మరిగిన తర్వాత ఇందాక వేయించుకున్న బ్రెడ్ స్లైసెస్ వేసుకుందాం। వీటిని కలపకుండా ఇలానే లో ఫ్లేమ్ లో ఒక 3-4 నిమిషాలు ఉడకనివ్వాలి। pan పైన క్యాప్ పెట్టి 3-4 నిమిషాలు లో ఫ్లేమ్ లో ఉడకనివ్వాలి। 2-3 నిమిషాలు అయిపోయింది, ఇప్పుడు క్యాప్ ఓపెన్ చేద్దాం। ఇప్పుడు దీనిపైన డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం। చివరగా 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేస్తున్నాను। డబల్ కమిట అనేది రెడీ అయిపోయింది। దీన్ని అసలు కలపవద్దు, కలిపామంటే దగ్గరికి అయిపోయి మనం తినడానికి అంత మనకు మంచిగా అనిపించదు, అందుకోసమే నేను కలపట్లేదు దీన్ని।
ఇది మొత్తం చల్లారిన తర్వాత ఒక 15 నిమిషం చల్లారిన తర్వాత మనం సర్వ్ చేసుకుందాం ఇప్పుడు స్టవ్ బంద్ చేస్తున్నాను 15 నిమిషం అయిపోయింది ఇది ఒక సర్వింగ్ బౌల్ లోకి తీసుకుంటున్నాను ఇది మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్ లో రాయండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి మీ బంధువులకి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు।